టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం విభజనకు మేమందరం వ్యతిరేకమని వారందరూ విభజనకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసినామని అది మరలా కలవాలని దాని కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా విషపు మాటలు మాట్లాడడం జరిగింది రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలని చెప్పి కూడా అనడం జరిగింది ఇవన్నీ ఏదో అలవోకగా అన్నట్టు నేను భావించడం లే 2014 కంటే ముందు అనేక మంది తెలంగాణ వస్తే తెలంగాణ చీకట్లో ఉంటదని చెప్పేసి అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గాని లేక ఇతర నాటి నాయకులు మాట్లాడిండ్రు కొంతమంది నాయకులు మొత్తం తెలంగాణ వస్తే తెలంగాణ మొత్తం శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి మత కల్లోలాలు జరుగుతాయి లేక నక్సలైట్ల రాజ్యం అవుతదని చెప్పి కూడా కొంతమంది చెప్పిండ్రు అనేక మంది వీళ్ళకు తీయడం రాదు పంట వండించడం రాదు ఉద్యోగం చేయడం రాదు కాబట్టి మేమే ఇక్కడ అన్ని కూడా వచ్చి చేస్తున్నాం అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది అన్నిటిని పటాపంచలు చేస్తూ 2014 నుంచి 2023 వరకు జరిగిన తెలంగాణ ప్రయాణం ఏ విధంగా జరిగిందో ప్రజల అనుభవంలో ఉన్నది మీ అందరి అనుభవంలో ఉన్నది స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ లో కోటి రూపాయలు అప్పు తీసుకుని సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని సంపూర్ణమైన డీటెయిల్స్ ని మీరు తెలుసుకోండి 2014 తెలంగాణ పుట్టి పుట్టక ముందే నాడు చంద్రబాబు మోడీతో కలిసి ఈ రాష్ట్రం మీద కుట్రపన్ని 7 మండలాలను తీసుకున్నారు ఇదే మోడీ గారు మనకు చాలా కరెంట్ ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా మనకున్న సీలేర్ పవర్ ప్రాజెక్ట్ ను దొంగతనంగా లాక్కున్నారు ఇదే మోడీ గారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నిత్యం ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తెలంగాణ మీద దుమ్మెత్తి పోస్తున్నారు తెలంగాణకి సాయం చేయకపోగా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లోనే తానే తల్లిని జంపి బిడ్డను ఇచ్చిందని చెప్పేసి తెలంగాణ విభజన చట్టాన్ని తెలంగాణ ఫార్మేషన్ ని కూడా కించపరిచారు చాలా దుర్మార్గంగా మాట్లాడారు ఈనాడు కూడా ఆనాడు చంద్రబాబు మాట్లాడినట్టు మేము మరలా ఈ రెండు రాష్ట్రాలను ఒకటి చేస్తాం ఈ రెండు రాష్ట్రాలు ప్రపంచంలోనే ఇతర దేశాలుగా విడిపోయిన వాళ్ళు బెర్లిన్ గోడలను బద్దలు కొట్టి రెండు జర్మనీలో ఒక జర్మనీ కాలేదా అని చెప్పి ఆనాడు చంద్రబాబు మాట్లాడిండు ఆనాడు చంద్రబాబు మాట్లాడినా మోడీ దన్నుతోనే మాట్లాడిండు మోడీ సహాయంతోనే 7 మండలాలను గుంజుకున్నాడు సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నారు మనని ప్రతి క్షణం క్షణం కూడా బీజేపీ నాయకత్వంలో బీజేపీ పార్టీ కూడా మనకి కించపరుస్తూ ఉన్నది కాబట్టి ఈనాడు వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడితే కూడా వారు సొంతంగా మాట్లాడిందని చెప్పి మేము అనుకోవట్లే ఖచ్చితంగా గత 2-3 రోజులుగా మోడీ గారు వైఎస్ఆర్ సిపి నాయకులతో కలిసి వాళ్ళని ప్రేరేపించి కుట్ర చేస్తున్న తప్ప మరొకటి కాదని చెప్పేసి అనుకుంటున్నాం 2014లో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసింది 2018లో తెలంగాణ వ్యతిరేక శక్తులు అందరూ మహాకూటమిగా ఏర్పడి తెలంగాణను కేసీఆర్ గారిని ఓడించాలని ప్రయత్నం చేసి బొక్కబొర్లో పడ్డాయి నాటి నుండి నేటి వరకు 2001 నుండి 14 వరకు తెలంగాణ సమాజం కేసీఆర్ వెంట నడిచి అనేక మంది పోరాటాలు చేసి జైలుకు వెళ్ళి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి బలిదానాలు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే తెలంగాణ తెచ్చుకుందో తెచ్చుకున్న తెలంగాణ 2014 నుండి ఇప్పటిదాకా దేశంలో ముందు పీట నిలబెట్టినాం ఇవాళ వాళ్ళు ఎన్ని మాట్లాడినా నాడు చంద్రబాబు గాని మోడీ గాని ఆ తర్వాత ఎంతమంది ఎవరు మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు తెలంగాణ సమాజానికి తెలుసు ఇవాళ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు అనేక బాణాలను వదిలిపెడుతున్నారు ఇవాళ ఒకవైపు వాళ్ళ యొక్క పార్టీ లేవట్లేదని చేత కావట్లేదని చెప్పేసి ఒక కేఏ పాల్ని ఒక శర్మిలను ఇక్కడుండే వాళ్ళని కూడా కొంతమందికి కుక్కలకు బొక్కేసినట్టు వేసి ఇక్కడి నుంచి వెళ్ళి అరుపులు అరుస్తూ ఉన్నారు తెలంగాణ సమాజంలో పుట్టి తెలంగాణ చిడపురుగా తయారైన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా దన్నుగా ఉన్నది ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం
బీజేపీ పార్టీ తప్ప మరొకటి కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు గమనించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్ని కూటములు వచ్చినా ఎంత మంది తెలంగాణ సమాజం మీద ప్రచారం చేసినా మన యొక్క ట్యాగ్ లైన్ మనం తప్పలేదు నీళ్ళు నిధులు నియమకాల్లో ఏనాడు కూడా మనం ఎనికి పోలే అన్నాడు పోతిరెడ్డి పాడుకు పొక్కబెట్టి మొత్తం నీళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేసిండు పులిచింతలను కట్టి మనకు ముంపు గురి చేసి వాళ్ళు నీళ్ళు తీసుకున్నారు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ లో కూడా నిత్యం కిరికిరి పెట్టి ఇబ్బంది పెడుతున్నారు పోలవరం ప్రాజెక్టును ఎత్తు వెంచి అలా మనందరి భద్రాచలాన్ని శ్రీరామచంద్రుల దేవస్థానాన్ని అక్కడ ఉన్న ప్రజల్ని కూడా ముంచి వేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక వైపున వాళ్ళు ఒక్క ఎకరాకి కూడా నీళ్ళు ఇచ్చుకోకపోయినా మన దగ్గర ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మనం మనకున్న బావులల్లో బోర్లల్లో ఇలా నీళ్ళు మొత్తం కూడా తొనికిసలాడుతున్నాయి నిండి చెరువులన్నీ కూడా నిండి పొర్లి మత్తలు వస్తున్నాయి కాలువలు దుంకుతున్నాయి ప్రాజెక్టుల నిండా నీళ్ళు ఉన్నాయి ఇంత బ్రహ్మాండంగా సాగునీరు ఇచ్చుకున్నది దేశంలో ఏ రాష్ట్రం లేదు ఒకటే ఒక రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పంటలు కూడా అనేక మంచి స్కీమ్స్ ఇయాలా 24 గంటల ఉచిత విద్యుత్ ఎక్కడలే దేశంలో ఒకటే ఒకటి అదే విధంగా రైతు బంధు ఇచ్చుకుంటున్నాం రైతు బీమా ఇచ్చుకుంటున్నాం ఇవాల 24 గంటల ఇవ్వలేని స్థితి ఆంధ్రప్రదేశ్ ది 24 గంటలు ఇస్తుంది మన పరిస్థితి ఇవాల రైతు బంధు రైతు బీమా లాంటి పెట్టలేని స్థితి వాళ్ళది పెట్టుకొని ఇవాల బ్రహ్మాండంగా రైతులను ఆదుకుంటున్న స్థితి మనది 24 లక్షల మెట్రిక్ టన్నులు 2014 లో ఎఫ్సిఐ కి మనం జోక్తే ఇలా 141 లక్షలు మనం జోకినాం మరి వాళ్ళు 50-60 లక్షలు కూడా జోకలేని పరిస్థితి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ ని ఆనాడు అభివర్ణిస్తే ఇలా తెలంగాణ అన్నపూర్ణగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ కాదు ఇవాళ మన బియ్యం కొనుక్కుంటున్నారు మన పత్తి కొనుక్కుంటున్నారు మన దగ్గర నుంచి అన్ని కూడా ఇవాళ అన్ని కూడా మన దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మేము కలిసి ఉండాలని చెప్పేసి మాట్లాడడం ఈ యొక్క ఇది విభజనే అసంబద్ధం అని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గం వ్యవసాయ రంగంలో పురోగతి చూసినట్లయితే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎలిక్కి దాన్ని ఆత్మహత్యలు లేని పచ్చటి ఇవాళ సిరుల పచ్చని పంటలు పండించే సిరుల తెలంగాణగా మారింది ఇలా ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా లేదు అందుకే అక్కడ సమస్యలని మొత్తం కూడా ఎదుర్కోలేక ఈ విధంగా వాళ్ళు మాట్లాడడం దురదృష్టకరం అంతేకాదు నిధుల విషయంలో మీకు మనందరికీ తెలుసు ఇవాళ 2013-14లో మన పర్ క్యాపిట ఇన్కమ్ 112,000 ఉంటే 82,000 ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఇవాళ మన పరిస్థితి 275,443 మన పర్ క్యాపిట ఇన్కమ్ మరి ఆంధ్రప్రదేశ్ది 207,771 అంటే భారతదేశంది కూడా 122,000 దరిదాపుగా డబుల్ కంటే 2.5 టైమ్స్ ఇవాళ మనం భారతదేశం కంటే ఎదిగినాం ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎదిగినాం పర్ క్యాపిట యూటిలిటీలో పవర్ లో కూడా ఆనాడు 2014-15లో మనం 1116 యూనిట్లు మాత్రమే కన్జ్యూమ్ చేసేది అదే ఆంధ్రప్రదేశ్ 1852గా చేసేది కానీ మనం ఇవాళ 2012 యూనిట్స్ భారతదేశంలోనే అత్యధికంగా కన్జ్యూమ్ చేస్తున్నాం ఇది వాళ్ళు 1254 మాత్రమే వాళ్ళు 200 పెరిగితే మనం 1000 పెరిగినాం మనం ఇవాళ భారతదేశంలో 1196 యూనిట్లు ఉంటే మనం 2012 యూనిట్లకు వచ్చినాం భారతదేశం కంటే డబుల్ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కంటే డబుల్ ఉన్నాం కరెంటు ఉత్పత్తిలో కరెంటు డిస్ట్రిబ్యూషన్లో కరెంటు వినియోగంలో నెంబర్ దేశంలో నెంబర్ వన్ మరి వాళ్ళు కరెంటు ఇవ్వలేక చీకట్లో మనం ఉంటే ఉన్నాం వాళ్ళు చీకట్లో ఉన్నారు 24 గంటల కరెంటు వాళ్ళు ఇవ్వలేదు మనం ఇచ్చుకుంటున్నాం పవర్ యూటిలిటీలో మనం డబుల్ ఉన్నాం వాళ్ళకంటే ఇవన్నీ చెడగాక ఇవాళ మరలా కలిసి ఉండాలని చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరం ఇవాళ వరి ఉత్పత్తిలో కానీ పత్తి ఉత్పత్తిలో కానీ ఇతర ధాన్యాగారాలు అన్నిట్లో కూడా ఇవాళ నెంబర్ వన్ గా ఉన్నాం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరికీ కూడా నిజంగా మనందరికీ మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ పచ్చబడ్డ తెలంగాణను చూస్తే ఒరవలేకపోతున్నారు ఒకప్పుడు పల్లెలు మొలిసిన తెలంగాణలో ఇలా పసిడి పండ్లు పండిస్తున్నాం ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళల్లో మంటలు పడుతున్నాయి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు కానీ సమాజం కానీ ఖచ్చితంగా ఆలోచించాలి ఇవాళ నిధుల్లోనే కాదు నియామకాల్లో కూడా
లక్షా 35000 మొదటి 2014 నుంచి 18 వరకు చేసుకున్నాం పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం మరలే 90000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం కూడా రిక్రూట్‌మెంట్ చేస్తూ నోటిఫికేషన్స్ ఇచ్చుకున్నాం ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా PRC రెండు సార్లు ఇచ్చి ఇప్పుడు భారతదేశంలోనే హైయెస్ట్ సాలరీస్ ఇచ్చేది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్న కరెంట్ ఉద్యోగులు భారతదేశంలోనే అత్యధిక వేతనాలు పొందే వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు తెలంగాణలో ఉండే అంగన్వాడి గాని ఆశా గాని లేక అవుట్ సోర్సింగ్ గాని లేక కాంట్రాక్ట్ గాని ఒకసారి సాలరీస్ పెంచడం ఒకసారి ఇచ్చిన తర్వాత 30% పిఆర్సీ కూడా వీళ్ళకి అమలు చేసింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు నింపుకుంటూ ఐటీ రంగంలో 3.5 లక్షల ఉద్యోగాలు ఉంటాయి 8 లక్షల ఉద్యోగాలు పెరిగినాయి ప్రైవేట్ రంగంలో 2.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తే దరిదాపుగా 17 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన జరిగింది భారతదేశంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈ రాష్ట్రం నుంచి వెళ్లి 58000 కోట్లు ఇంత ముందు ఉంటే 180000 కోట్లకు ఐటీ ఎక్స్పోర్ట్స్ చేయాలి పెరిగినాం అంటే ఐటీ రంగంలో అదే విధంగా పారిశ్రామిక రంగంలో శాంతి భద్రతల్లో ఇవాళన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో హైదరాబాద్ సిటీ అనేది తలమానికంగా ఉంది భారతదేశంలోనే స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ లో కోటి రూపాయలు అప్పు తీసుకుని సొంత బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని సంపూర్ణమైన డీటెయిల్స్ ని మీరు తెలుసుకోండి।